బిగ్ బాస్ 7 రియాలిటీ గేమ్ షోలో గెలుపొందిన పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటికి వచ్చిన సమయంలో అతని అభిమానులు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించడమే కాకుండా ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టి ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారు. ఈ ఘటనపై పల్లవి ప్రశాంత్ తో పాటు మరికొంతమందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ ఘటనపై సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతోంది. ఓ మామూలు గేమ్ షోలో గెలిచి ఇంత షో చేయడం అవసరమా అంటూ చాలా మంది నెటిజన్లు పల్లవి ప్రశాంత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ ట్యాగ్ తో వైరల్ అయ్యాడని, కానీ అసలైన రైతు బిడ్డ ఇతనే అంటూ కొంతమంది మరో వ్యక్తిని తెరపైకి తీసుకొస్తున్నారు. మరి ఆ అసలైన రైతు బిడ్డ ఎవరు, అతని కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందు వెళ్ళాక ప్రశాంత్ తాను రైతు బిడ్డనని సింపతి పొందాడు. చాలా మంది రైతు బిడ్డ అనగానే పల్లవి ప్రశాంత్ అనే భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. కానీ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన తరువాత పల్లవి ప్రశాంత్ ప్రవర్తన చూసిన అతని అభిమానులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలైన రైతు బిడ్డ అంటే ఇతనిలా ఉండాలని అంటున్నారు. అతనే రాజేందర్ రెడ్డి. ఈయన ఒక యూట్యూబర్. తెలుగు రైతుబడి పేరుతో యూట్యూబ్ లో ఓ ఛానల్ నిర్వహిస్తూ నూతన వ్యవసాయ పద్ధతులు, కొత్త పంటలు సాగు చేసే రైతుల అనుభవాలు, వారి కష్ట నష్టాలను ఇతర రైతులకు తెలియజేస్తుంటారు. వ్యవసాయంలో వచ్చే కొత్త సాంకేతిక పరికరాల గురించి వివరించడం, వాటిని సబ్సిడీ ద్వారానో ప్రభుత్వ పథకాల్లోనో ఎలా పొందవచ్చనే విషయాలను వివరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆయన యూట్యూబ్ ఛానల్ కు 1.21 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. అయితే ఆయన వీడియోలన్నీ రైతులకు ఉపయోగపడేలా ఉన్నాయి. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణుకుతూ వ్యవసాయం చేస్తూ మన నోటికి ఇంత తిండి అందిస్తున్న రైతులకు ఏదో ఒక వీడియోతో తన వంతు సాయం అందిస్తున్న రాజేందర్ రెడ్డినే అసలైన రైతు బిడ్డ అని అంటున్నారు నెటిజన్లు. అయినా రైతు కుటుంబంలో పుట్టినంత మాత్రాన ప్రతి ఒక్కరూ రైతు బిడ్డ అయిపోలేరని, నేను రైతు బిడ్డ, నేను రైతు బిడ్డ అని పదే పదే చెప్పుకోవడం వల్ల కూడా రైతు బిడ్డలు అవ్వలేరని నెటిజన్లు పల్లవి ప్రశాంత్ కు కౌంటర్ ఇస్తున్నారు. కేవలం రైతు కుటుంబంలో పుట్టినంత మాత్రాన రైతు బిడ్డలు అయిపోతే తెలుగు రాష్ట్రాల్లో 80% మంది యువతి యువకులు రైతు బిడ్డలే అవుతారని అంటున్నారు. అయినా రైతు బిడ్డ అంటే ఏదో ఒక విధంగా రైతులకు ఉపయోగపడుతూ ఉండాలి, కానీ కేవలం సింపతి కోసం రైతు బిడ్డ అని చెప్పుకుంటూ ఇలా పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే వాళ్ళు రైతు బిడ్డలు ఎలా అవుతారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఒక రియాలిటీ గేమ్ షోలో మంచి ప్రదర్శనతో గెలిచినందుకు పల్లవి ప్రశాంత్ కు అందరూ అభినందనలు తెలుపుతున్నారని, కానీ గెలిచి బయటకి వచ్చిన తర్వాత పోలీసుల మాట వినకుండా కాస్త అతి చేయడంతోనే ప్రశాంత్ పై ఇంత నెగిటివిటీ వచ్చిందని స్వయంగా పల్లవి ప్రశాంత్ అభిమానులే ఒప్పుకుంటున్నారు. మరి పల్లవి ప్రశాంత్ వ్యవహారంతో పాటు అసలైన రైతు బిడ్డ వివాదంలో తెరపైకి వచ్చిన యూట్యూబర్ రాజేందర్ రెడ్డి చేస్తున్న రైతు ఉపయోగ వీడియోలపై మీ అభిప్రాయం ఏంటి? పల్లవి ప్రశాంత్, యూట్యూబర్ రాజేందర్ రెడ్డి ఇద్దరిలో ఎవరు అసలైన రైతు బిడ్డ అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.